Hi everyone, name Dr. Ratnakar, consultant orthopedic surgeon working in Care Hospital, Gachibowli. ఇప్పుడు తరచుగా వినే పదం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్. రోబో చేస్తుందా లేకపోతే రొటీన్ మోకాల కన్నా రోబో వల్ల ఏంటి అడ్వాంటేజ్, ఏంటి తేడా అంటారు. రోబోటిక్కి మామూలు దానికి కొన్ని సంవత్సరాల నుంచి ఫాలో అయ్యేది కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ అవ్వండి. ఈ నీ రీప్లేస్మెంట్స్లో ఏంటంటే మనం కొన్ని ల్యాండ్ మార్క్స్ చూసుకుంటాం. ఈ ల్యాండ్ మార్క్స్ ప్రతి పేషెంట్కి అంటే ప్రతి మనిషికి ఈ ఆకారం డిఫరెంట్ ఉన్నా ఈ మూడు ల్యాండ్ మార్క్స్ వల్ల మనం వెళ్ళి ఈ కైనమాటిక్ అలైన్మెంట్ కాకుండా మెకానికల్ అలైన్మెంట్ అంటే మోకాల నుంచి మోకాలు వంకరపోయిన దాన్ని సరైన పద్ధతిలో నిలువుగా చేయటమే ది అలైన్మెంట్ అంటాం. వంకరపోయిన మోకాల్ని సరిచేయడం కనుక మన తుంటి నుంచి యాంకిల్ వరకు ఒక లైన్ గీస్తే అన్నీ సక్రమంగా ఉండాలి. ఈ లైన్లో ఉంటే మన వెయిట్ బేరింగ్ అంటే నడిచే విధానం కానీ సక్రమంగా ఉంటుంది. మెయిన్ మోకాల ఆపరేషన్ అంటే వంకరని కరెక్ట్ చేసుకోవడం, కండరాలని వదిలిచేయడం, టైట్గా ఉన్న వాటిని వదిలైన కండరాలని టైట్ చేయడం, దీన్ని బ్యాలెన్సింగ్ అంటాం. ఈ రొటీన్ దాంట్లో కూడా ఈ బ్యాలెన్సింగ్ సర్జన్ యొక్క అనుభవంతో పేషెంట్ యొక్క బోనీ ల్యాండ్ మార్క్స్ కానీ కండరాలను బలహీనతను బట్టి సరి చేసుకోవాల్సి వస్తుంది. అదే రోబోటిక్ టెక్నాలజీలో అయితే రోబో ద్వారా రోబోకు మనం ఆ నేటివిటీ అంటే ఆ మొఖాలు ఆ మనిషి యొక్క ఇన్ఫర్మేషన్ అది ఏ ఆకారంలో ఉంది, దానికి ఎలా చేస్తే ఆ ఒరిజినాలిటీ ఉంటుంది, ఎక్కువ తక్కువ కాకుండా అంటే అందరికీ మొండి కొలతలు కాకుండా దీనికి సరిపడే కొలతలు దీనికి సరిపడే సైజు దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రోబో హెల్ప్ చేస్తుంది. సో రోబో నీ రీప్లేస్మెంట్లో ఏంటంటే రొటీన్ అలైన్మెంట్ కన్నా పేషెంట్కి నేటివిటీకి తగ్గట్టుగా మోకాలు అమర్చడం కానీ ఆ అలైన్మెంట్ తీసుకురావడం వల్ల పేషెంట్ తొందరగా కోలుకొని నొప్పి కూడా తక్కువ ఉండి వాళ్ళు నేచురల్ నీలాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రోబోటిక్ టెక్నాలజీతోటి ఇది సాధ్యపడుతుంది. థ్యాంక్ యూ.